Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాలలో కొత్త ట్విస్ట్, విజయమ్మతో జేసీ బ్రదర్ భేటీ. ఏపీ రాజకీయాలలో ఉప్పు నిప్పుగా ఉన్న రెండు కుటుంబాల ప్రతినిధులు అనూహ్యంగా కలుసుకున్నారు. ఇందులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కాగా మరొకరు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. దాదాపు అరగంట సేపు భేటీ అయ్యాక ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ విపక్షంలో ఉండగా జగన్ను పదే పదే టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జగన్ సర్కార్ పూర్తిగా టార్గెట్ చేసింది. రవాణా వాహనాల స్కామ్లో పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదు చేసింది. అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అయినా వైసీపీ వేధింపులు మాత్రం ఆగలేదు. తాజాగా కూటమి సర్కార్లో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అసలు విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత ట్వీట్ చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన సందర్భంగా అక్కడ విజయమ్మ వెయిటర్స్ లాంజ్లో కనిపించారని, దీంతో ఆమెను పలకరించినట్లు తెలిపారు. అంతే తప్ప తామిద్దరి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పేశారు.